హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. పనులు సజావుగా జరగాలంటే ఈరోజు వారాహ అమ్మవారికి చేయాల్సిన ఆరాధన ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచమి తిథి నాడు శ్రీ వారాహిదేవిని పూజించాల్సిన రోజు. అయితే వారాహి అమ్మను ఆలయంలో ఆ రోజు ప్రత్యేకమైన పూజలు చాలా వరకు నిర్వహించడం, అన్నదానాలు చేయడం చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అయితే సప్తకన్యలలో ఒకరైన శ్రీ వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైనది. అయితే పురాణాల్లో లోకమాతను పరాశక్తి పునర్జన్మగా కీర్తించారు. కాబట్టి తాజావూరు పెరుమాళ్ళు సహా కొన్ని ఆలయంలో కొన్ని శ్రీ వారాహి అమ్మకి ప్రత్యేకమైన గర్భగుడి కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ పంచమి తిథి నాడు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని పూజించడం ఆనవాయితిక. అయితే ఆ రోజు పంచమి తిథి సందర్భంగా శ్రీ వారాహి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు అలాగే అన్నదానాలు చాలా వరకు నిర్వహిస్తూ ఉంటారు. దీని తర్వాత అమ్మవారికి అన్ని ఆభరణాలు వేసి పూజలు నిర్వహించడం ఆనవాయితిక వస్తూ ఉంటుంది. శ్రీ వారాహి అమ్మకు అనుకూలమైన పుష్పాలను అలాగే చామంతి అలాగే మల్లె మొదలైన పూలతో అమ్మవారిని చాలా వరకు పూజిస్తూ ఉంటారు. అలాగే మహిళకు కుంకుమ అర్చనలు చేసి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే గుమ్మడికాయను సమానంగా కోసి అందులో నూనె రాసి అమ్మవారి దగ్గర దీపంగా వెలిగిస్తూ ఉంటారు. కాబట్టి చాలా వరకు అమ్మవారికి మంచిది. పంచమి తిథి రోజున ఆ శ్రీ వారాహిదేవిని పూజిస్తే మనకి శత్రుబాధలు తొలగిపోతాయి, అలాగే ప్రతిఘటనలు తొలగిపోతాయి, నిషేధ పనులు సులభంగా జరుగుతాయి, వ్యాజ్యం వంటి విశేషాలు విజయం సాధిస్తారని భక్తులు అంటూ ఉంటారు. అలాగే శ్రీ వారాహిదేవిని గర్భగుడి ఉంది కాబట్టి ఎక్కడ గుడి ఉంటే అక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక ముందు రాబోయే రోజుల్లో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి. ఎవరైతే మనసులో బలంగా ఉన్న కోరిక నెరవేరాలనుకుంటే అది మంచి సమయము. వారాహి అమ్మవారికి ఖచ్చితంగా 9 రోజులు నవరాత్రులలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకమైన రోజు ఉంటుంది. కాబట్టి పూర్తిగా తెలుసుకొని మీరు తప్పకుండా పూజ చేసుకొని మీ కోరిక నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో ముఖ్యమైనది అమ్మవారికి కంద దీపం అంటే చాలా ఇష్టము. ఈ కంద దీపము అలాగే పెసల్లు దీపముతో కూడా మనము పూజ చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో పాటు మన కోరిక కూడా నెరవేరుతుంది. అయితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.